హాయ్ ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూస్తున్నారు కానీ చాలామంది లైక్ చేయడం లేదు ప్లీజ్ మన వీడియో లైక్ చేయండి అలాగే ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుపోయి ఉంటే ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సింపుల్గా మన టాపిక్లోకి వెళ్ళిపోదాం ఏపీ గవర్నమెంట్ నుంచి కొన్ని కీలక అప్డేట్స్ అయితే రావడం జరిగింది ముఖ్యంగా కొత్త రేషన్ కార్డుల గురించి అలాగే ఈ రేషన్ పంపిణీ విధానం గురించి మరియు కొత్త రేషన్ షాపుల గురించి మనకైతే కొన్ని అప్డేట్స్ రావడం జరిగింది సింపుల్గా మీకు వివరిస్తాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల కోసం అప్లికేషన్ ప్రక్రియ అయితే ఎప్పటికే ప్రారంభించాలని ఆలోచిస్తుంది ఈ రేషన్ కార్డుల కోసం ఎదురు వారికి ఇది ఒక గొప్ప శుభవార్తగా చెప్పొచ్చు అయితే ప్రభుత్వం ఈ ఈకేవైసీ అనే దాని గురించి లేదా ఈ మోడల్ గురించి మరియు కొత్త రేషన్ కార్డుల ప్రింటింగ్ గురించి ఆలోచిస్తుంది ఎప్పుడైతే ఈ ప్రింటింగ్స్ అన్ని ఖరారైపోతాయి అప్పుడు మనకి కొత్త రేషన్ కార్డులను విడుదల చేసే అవకాశం అయితే ఉంటుంది మరియు ప్రస్తుతం రాష్ట్రంలో ఒకటి పాయింట్ నలభై ఎనిమిది కోట్ల రేషన్ కార్డులు ఉన్నప్పటికీ ప్రభుత్వ పథకాలను మరింతగా విస్తరించేందుకు పేదలకి మరింతగా ఈ పథకాలు అందేలా చూడడం కోసం ఈ కొత్త రేషన్ కార్డులను అయితే మళ్ళీ తీసుకురాబోతుంది అలాగే ప్రస్తుతం మనకి రాష్ట్రంలో రేషన్ షాపులు ఇరవై తొమ్మిది వేల ఏడు వందల తొంభై ఆరు రేషన్ షాపులకు ఉన్నప్పటికీ ఈ రేషన్ ఇచ్చే విధానంపై అందరికీ పూర్తి స్థాయిలో రేషన్ అనేది సకాలంలో అందడం లేదని చెప్పేసి కొన్ని కొత్త షాపులను అయితే మళ్ళీ తీసుకురావడం జరుగుతుంది అయితే ఇక్కడ పోయిన గవర్నమెంట్ అయితే ఇంటి వద్దకే రేషన్ పంపిణీ అనేది చేయడం జరుగుతుంది ఈ ఇంటి వద్దకే రేషన్ పంపిణీని వాహనాల ద్వారా ఒక డ్రైవర్ ఒక హెల్పర్ అయితే తీసుకొచ్చి అందరికీ అందించడం జరుగుతుంది అయితే ఈ విధానానికి పూర్తిగా స్వస్తి చెప్పే అవకాశం అయితే ఉంటుంది ఈ విధానాన్ని పూర్తిగా రద్దు చేసి రెండు వేల పద్నాలుగు సమయంలో ఏదైతే మనకి రేషన్ షాపుకి వెళ్ళి మన రేషన్ తీసుకునే అవకాశం ఉంటుందో అదే విధానాన్ని మళ్ళీ తిరిగి తీసుకురావాలని చెప్పేసి గవర్నమెంట్ అయితే ఆలోచిస్తుంది అయితే మళ్ళీ పాత రేషన్ ఇచ్చే విధానానికి వెళ్ళాలంటే ఇక్కడ రేషన్ షాపులు అయితే తక్కువగా ఉన్నాయి ఇక్కడ టౌన్లో చూసుకున్నట్లయితే ఒక రేషన్ షాప్కి ఏడు వందల రేషన్ కార్డులు మాత్రమే ఇవ్వడం జరిగింది అంటే ఒక రేషన్ కార్డుకి ఏడు వందల కుటుంబాలకు మాత్రమే రేషన్ ఇచ్చేలా ఆ యొక్క రేషన్ కార్డుకి అయితే ఆ కెపాసిటీ ఉంటుంది అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కొక్క రేషన్ షాప్కి ఏడు వందల యాభై కార్డులకైతే పరిమితి పెట్టాలని గవర్నమెంట్ అయితే భావిస్తుంది అయితే ఇక్కడ మనకి ఇంకా కొత్త రేషన్ షాపులు కావాల్సి ఉంది ఇందుకోసం మరో నాలుగు వేల రేషన్ షాపులు అయితే ఏర్పాటు చేయాలని చెప్పేసి గవర్నమెంట్ ఇప్పటికే ఆలోచిస్తుంది ఇప్పటికే రేషన్ షాపులు ఇరవై తొమ్మిది వేల చిల్లర ఉన్నప్పటికి కూడా ఇక్కడ రేషన్ డీలర్లు అయితే తక్కువగా ఉన్నారనమాట ఇక్కడ కొన్ని చోట్ల ఒక్కొక్క రేషన్ డీలరు రెండు మూడు షాపులకు కూడా అతను అధికార బాధ్యత అనేది విస్తరించడం జరిగింది కాబట్టి ఇప్పటి నుంచి కొత్త రేషన్ షాపులు తీసుకురావడం జరుగుతుంది అలాగే మరో ఆరు వేల ఐదు వందల మందికి పైగా డీలర్ పోస్టులు అయితే ఖాళీగా ఉండడం జరిగింది ఈ ఆరు వేల ఐదు వందల డీలర్ పోస్టులకి కొత్త వ్యక్తులను అయితే ఇక్కడ ఎన్నుకోవడం జరుగుతుంది ఏ విధంగా ఈ రేషన్ షాపు యొక్క కొత్త డీలర్లను ఎంపిక చేస్తారు అనే విషయం గురించి పూర్తిగా స్పష్టత అయితే ఇంకా రాలేదు ఏది ఏమైనప్పటికీ ఆరు వేల ఐదు వందల మంది రేషన్ షాపులకు కొత్త డీలర్లను అయితే ఎంచుకోబోతున్నారు అలాగే కొత్తగా నాలుగు వేల అయితే తీసుకురాబోతున్నారు మరియు ఇంటింటికి రేషన్ ఇచ్చే విధానాన్ని అయితే పూర్తిగా రద్దు చేయడం వల్ల తొమ్మిది వేల రెండు వందల మొబైల్ వాహనాలను ఇక్కడ పోయినసారి కొనుగోలు చేసి ఈ పథకాన్ని అమలు చేయడం జరిగింది అయితే ప్రజెంట్ ఉన్న ప్రభుత్వం అయితే ఈ పథకాన్ని రద్దు చేయడం జరుగుతుంది అంటే ఇంటింటికి తిరిగి రేషన్ ఇచ్చే విధానాన్ని అయితే పూర్తిగా రద్దు చేసి ఈ తొమ్మిది వేల రెండు వందల అరవై వాహనాలని వేరే ఇతర పనుల కోసం ఉపయోగించాల్సి ఉంటుంది అలాగే ఇక్కడ ఒక డ్రైవరు మరియు ఒక సహాయకుడిని కూడా ఈ వాహనాలకు ఇవ్వడం జరిగింది దీనివల్ల కూడా ఎక్కువ సంపద అనేది నష్టపోవడం జరుగుతుందని చెప్పేసి గవర్నమెంటు ఈ విధానాన్ని అయితే పూర్తిగా రద్దు చేయాలని చూస్తుంది ఇక్కడ మనం సింపుల్గా చూసుకున్నట్లయితే మనకి కూడా కొత్త రేషన్ కార్డులు వచ్చే అవకాశం త్వరలో ఉంటుంది అలాగే కొత్త రేషన్ విధానం అనమాట కొత్త రేషన్ షాపులను పెంచే అవకాశం ఉంటుంది మరియు ఆరు వేల ఐదు వందల డీలర్లను అయితే ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది సో ఈ విధంగా మనకి ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ అయితే ఈ రేషన్ పంపిణీ చేసే విధానంలో అనేక రకాలైన మార్పులను తీసుకురావడం జరుగుతుంది మరియు కొత్త రేషన్ కార్డుల కోసం అయితే చాలామంది ఇప్పటికే ఎదురు చూస్తున్నారు కాబట్టి ప్రభుత్వం అయితే త్వరగా కొత్త రేషన్ కార్డులను విడుదల చేయాలని చెప్పేసి మనమైతే కోరుకోవడం జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో ఈ వీడియో పైన మీ యొక్క అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయన్న విషయం గురించి సింపుల్గా మీరైతే కామెంట్ రూపంలో తెలియజేయండి మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో పెట్టగల మీకు నోటిఫికేషన్ రావడానికి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేషన్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్